జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనుడు శ్రీ గణేష్ ఆయనమహ శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమ శ్రీ రామదూతం శిరసానమన్ ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు సూచనలు మరియు సలహాలు ఈ వారం అనగా పది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కార్తీక శుక్ల నవమి మొదలుకొని పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం కార్తీక బహుళ పాడ్యమి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు గురు వృషభం శని కుంభం రాహు మీనం కేతు కన్యా రవి తుల బుధుడు వృషికం శుక్రుడు ధనుస్సు కుజుడు కర్కాటకం చంద్రుడు కుంభ మీన మేష వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు మొదటగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం ఈ వారంలో వీరికి అనుకూలమైనటువంటి పనులన్నీ సవ్యంగా సాగుతాయి దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు పూజలు మరియు వ్రతాలలో మరియు తీర్థయాత్రలు అటువంటి సంభవించేటట్టుగా ఉన్నది ధనాదాయం పెరుగుతుంది డబ్బులు చేతికి అందుతాయి ఆర్థికమైనటువంటి విషయాల లోపల చిక్కులు ఉన్నటువంటి అన్నీ పోయేటట్టుగా ఈ వారం కనబడుతున్నది ఈ వారంలో మీరు మంచి ఆనుకూల్యత లభిస్తుంది మీ పుత్రులు లేదా మీ సంతానం మంచి స్థాయిని తెచ్చిపెడుతుంటారు సంతాన సౌక్యం లేని వారికి సత్సంతానాన్ని మీరు కలిగి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది వృత్తిలో మరియు కుటుంబ పర పరిశ్రమలు అటువంటి చిన్న చిన్న పరిశ్రమల వారికి మంచి లాభసాటిగా ఉంటుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి మంచి అనుకూలమైనటువంటి సమయమే తీర్థయాత్రలకు వెళ్తుంటారు విహారయాత్రలు అటువంటి విషయాల లోపల కొంత ఖర్చులు అధికమవుతాయి నూతనమైనటువంటి వస్తువులను సేకరించడం కొనడం జరుగుతుంది కాకపోతే కొన్ని అనకాల్డ్ ఎక్స్పెండిచర్స్ కొన్ని అనుకోని వినుకొని ఖర్చులు వైద్యపరంగా కానీ అనుకోండి లేదా నూతన వస్తువులు కొన కొనుగోలు విషయంలో అనుకోండి కొన్ని అనుకోని వినుకోని కొన్ని ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటుంది విద్యార్థులకు మంచి సుగ సుగమం జరుగుతుంది అవుతుంది ఒక మంచి దారి దొరుకుతుంది సీట్లు దొరకడమో లేదా విదేశ విదేశాలలో చదవడమో అటువంటి దానికి వీజా లాంటివి సంప్రాప్తిస్తాయి అనుకూలమైనటువంటి సమయమే ఈ వారం అని చెప్పవచ్చు తదుపరి వృషభ రాశి కుర్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరు ఒకటి రెండో పాదాలు ఈ వారంలో వీరికి చిన్న చిన్న చికాకులు తప్పవు ధనాదాయం అందుతుంది డబ్బులు చేతికి అందుతాయి కాకపోతే దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా అధికమవుతాయి కాల్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి చిన్న చిన్న వైద్య సేవలకు మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యేటట్టుగా ఉంటుంది ఇంటి వా ఇంట్లో వారికి లేదా పెద్దవారికి చిన్న చిన్న రుగ్మతలు దాని కొరకు కొంత మనసు కలతగా ఉండేటట్టుగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు పని భారం పడుతుంది పని ఒత్తిడి జరిగేటట్టుగా ఉన్నది పై అధికారుల మెప్పు కొరకు మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు అయినప్పటికీ కూడా మీరు మంచి పేరు తెచ్చుకునేటట్టుగా మీరు పనిచేసి ఆ విధంగా మీరు పేరు తెచ్చుకుంటారు మీ తోటి ఉద్యోగుల ఉద్యోగులు మీకు మంచి సహకరిస్తారు సమయస్ఫూర్తితోని వ్యవహరిస్తారు ఈ వారం దాంతో తిన్న తిన చిన్న చిన్న చికాకులు కానీ మనస్పర్ధలు కానీ తొలగిపోయేటట్టుగా వీలుగా ఉండేటట్టుగా ఉంటుంది కొన్ని నూతనమైనటువంటి వస్తువులను కొంటారు వస్త్రాలు లేక విలువగల వస్తువులను కొనేటట్టుగా మీకు కనబడుతున్నది శత్రువులు మిత్రులుగా మారుతారు కొంత శత్రుత్వం విడనాడుతుంది దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు దేవత ప్రతిష్టలు లేదా దేవత పూజలలో మీరు ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు చిన్న చిన్న పరిశ్రమల వారికి అనుకూలమైనటువంటి సమయంగా మీరు మలుచుకుంటారు మీ శ్రమతోని కొంతకాలాన్ని మీకు మీకు తగినట్టుగా మలుచుకునేటట్టుగా మీరు శ్రమించి దాన్ని లాభసాటిగా మీరు మలుచుకునేటట్టుగా ఉంటుంది ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు ఈ శుభ పరిణామాలు ఎక్కువగా రావడానికి కొరకు మీరు అనుమానించాల్సా లేదా సుందరాకాండ పారాయణము అటువంటివి పెట్టుకోండి తప్పకుండా మీకు దిగ్విజయం జరుగుతుంది తదుపరి మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు ఈ రాశి వారికి వారంలో వృత్తి ఉద్యోగాల్లో అనుకూల్యత లభిస్తుంది అయినప్పటికి కూడా పని ఒత్తిడి మాత్రం విపరీతమైనటువంటి పని భారం మీ మీద పడుతుంది పై అధికారుల ప్రెషర్ ఎక్కువగా కలుగుతుంది కా దాంతోపాటు మీరు ఎక్కువగా పనిని మీరే స్వీకరించి దాన్ని పనిని మీ మీ మీద భారంగా వేసుకుంటారు దానితోని ఒత్తిడి ఎక్కువైతుంది ఆ ప్రెషర్కు మీకు శిరోభారం తలనొప్పి కానీ లేదా వికార వాంతులు అటువంటి వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నాయి మీరు సమయస్ఫూర్తితోని పని భారాన్ని తగ్గించుకునేటట్టుగా మీది మీరు మలుచుకుంటే మంచిది దాని కొరకు మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ధనాదాయం పెరుగుతుంది ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందుతాయి ఆగిపోయినటువంటి ఇంక్రిమెంట్ కానీ ఆగిపోయినటువంటి ఎటువంటి పేపర్స్ అన్నా మీకు చేతికి అందుతుంది స్థిరాస్తుల యోగం వస్తుంది స్థిరాస్తులు అమ్మకాల్లో మీకు లాభసాటిగా ఉంటుంది ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తారు కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది మీ పిల్లల కొరకు తర్వాత మీ సంతానం కొరకు మీరు ఎక్కువగా సదుపాయాలు కల్పించడానికి కొరకు ప్రయత్నిస్తుంటారు వృత్తి ఉద్యోగాల్లో వారికి శ్రమతో కూడుకునేటువంటి ఫలితం అని చెప్పవచ్చు విద్యార్థులు కొంత శ్రమ మేరకే మార్కులు వస్తాయి కుటుంబ జీవితం చక్కగా నెరవేర్చుకుంటారు స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేదా ప్రమోషన్ లాంటివి స్త్రీలకు లాభించేటట్టుగా మీకు కనబడుతున్నాయి ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాల కొరకు కొంత వేచి ఉండాలి దైవిక సంబంధమైనటువంటి విషయాలను ఎక్కువగా పాల్గొనండి పూజలలో పాల్గొనండి మీకు సంబంధించినటువంటి దేవుణ్ణి లేదా శ్రీరామలక్ష హనుమాన్ చాలిస పారాయణాన్ని పఠించండి తప్పకుంటే శుభ పరిణామాలు ఎక్కువగా జరుగుటకు వీలైతుంది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగు అలానే పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ వారంలో మీకు మంచి లాభసాటిగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు వ్యాపారస్తులకు మంచి అనుకూలంగా లభిస్తుంది లాభాల బాటలో మీ వ్యాపారాలు కానీ మీ వ్యవహారాలు అనుకూలిస్తాయి స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురికాక తప్పదు దూరంగా ఉన్నటువంటి మీ సంతానం లేదా దూరంగా ఉన్నటువంటి మీ బంధువులుతోని కొన్ని విషయాలతోని కొంత చంచలంగా ఉండేటువంటి మనస్సు చంచలంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఆలోచిస్తుంటారు మీ కుటుంబ వాతావరణంలో చక్కగా ఉంటుంది కాకపోతే ఎక్కువగా విచారాలు లోను కాక తప్పదు మీ పిత్రార్జితం కొరకు కొంత మేరకు తర్జన భర్జనలు లేదా సంప్రదింపులు కొరకు మీరు ప్రయత్నించండి తప్పకుండా నెరవేరుతుంది అనుకోని వెనుకోని కొన్ని లాభాలు వస్తాయి కొన్ని అనుకోకుండా కొన్ని మీకు దుఃఖ సంఘటనలు కూడా మీరు ఎదుర్కోక తప్పదు స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది అవివాహితులకు శుభ సూచనలు తప్పకుండా వివాహ నిర్ణయాలు మీకు జరుగుతాయి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి భార్యాభర్తల మధ్య మంచి అనువుగా ఉండేటువంటి సమయంగా ఉంటుంది అలానే నిరుద్యోగులకు మంచి గుర్తింపు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందు ఉంటాయి మీ మీ ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు కీర్తి ప్రతిష్టలు వచ్చే దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి ధనియ ధన సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత ఆచితూచి వ్యవహరించండి మీరు జామీన్లు కానీ లేదా మధ్యవర్తిత్వం కానీ చేయకుండా ఉంటే వారం మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడం అనేది ఈ వారమంతా శుభాలే జరుగుతుంది కనుక మీకు సంతోషంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు తదుపరి సింహరాశి మగ ఒకటి రెండు మూడు నాలుగు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరా నక్షత్రం ఒకటి ఈ వారంలో కొంత చికాకులను మీరు భరించక తప్పదు కొంత మాటలు మీరు పక్కకు తిరగగానే మీ మీద ఏదో మాటలు మాట్లాడడం చేత మీరు మనసు కొంచెం బాధగా ఉండేటువంటి సమయం కూడా అన్ని వ్యవహారాలలో చక్కబెట్టుకుంటూ వస్తుంటారు మీరు డబ్బుల విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు కనుక మీకు ఏ సమస్య రాకుండా మీకు అది ఆ విషయం కాపాడుకుంటూ ఉంటుంది ఆర్థిక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో మీరు సమయస్ఫూర్తితో చక్కగా వ్యవహరిస్తారు మీ మిమ్మలను మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని లేదా మీ దగ్గర అప్పు కొరకు వచ్చినప్పుడు కొంత అజాగ్రత్తగా ఉండకుండా దాన్ని సమయస్ఫూర్తితో వ్యవహరించుకోండి అలానే సంఘసేవలో పాల్గొంటారు నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటట్టుగా ఉంటుంది మీ కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయాల్లో అంటే మాటల్లో కొంత తేడా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అలానే నూతనమైనటువంటి వస్తువులను కొంటారు శుభకార్యాలోచనల వలన కొంత డబ్బు ఖర్చు అయ్యేటట్టుగా ఉంటుంది శుభకార్యాల లోపల పాల్గొంటారు ప్రయాణాలు కొంత అధికమయ్యేటట్టుగా ఉంటుంది ఈ వారం మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అవివాహితులకు కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది నిరుద్యోగులు కూడా కొంతమేరకు మీరు ప్రయత్నం మీద లాభం వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది వృత్తి వ్యాపారాలలో పనిచేసేవారికి కొంత మేరకు కొంతమేరకు లాభసాటిగా ఉండేటట్టుగా ఉంటుంది అలానే డాక్టర్లు లాయర్లు మొదటకు ఆ వృత్తిల్లో ఉన్నవారికి కొంతమేరకు లాభసాటిగానే ఉంటుంది కాకపోతే మీరు చాకచక్యంతో కొన్ని విషయాలను చెడు సహవాసాలను తప్పించుకునేటట్టుగా మీరు ఉంటుంటారు కనుక ఈ వారం శుభాశ్వ మిశ్రమ ఫలితాలు కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే తప్పకుండా మీకు కొన్ని శుభ పరిణామాలు మీ ముందుంటాయి తదుపరి రాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు ఈ వారంలో ఈ రాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నిలబెట్టుకుంటారు మంచి గుర్తింపు వస్తుంది పై అధికారులు లేదా మీ యాజమాన్యం వారితోని మంచి సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు లేట్ అవర్స్లో కూర్చోవడమో లేదా పనిని మీ మీద వేసుకొని వారి పనిని కూడా మీరు చేయడం చేత మీకు అనిపించుకునేటట్టుగా మీరు పనిని నిర్వర్తించి వారి పరంగా మీరు ఆర్థిక పరంగా మీరు లాభసాటిగా మీకు వస్తుంది లేదా ప్రమోషన్స్ లేదా లాభసాటిగా మీకు ఆర్థిక పరంగా మీకు పుంజుకుంటారు ఇంక్రిమెంట్లు కానీ లేదా క్యాష్ అవార్డ్ రివార్డులు వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నాయి స్థల మార్పిడి అనేటువంటి జరిగేటట్టుగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది తీర్థయాత్రలు దైవ సందర్శనల కొరకు మీరు ఈ వారం కేటాయించినట్టుగా కనబడుతున్నది స్థిరాస్తులు కొంటారు లేదా స్థిరాస్తుల లాభసాటిగా ఉండేటువంటి విషయంగా ఈ వారం ఉంటుంది విలువగల వస్తువులు బంగారం లేదా విలువగల వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు మీ పిల్లలు మంచి వృత్తిలో కానీ లేదా మంచి సెటిల్మెంట్ కావడం చేత సెటిల్ కావడం చేత మీకు మంచి సంతోషకరమైనటువంటి వారం అని చెప్పవచ్చు మీ పెద్దవారితోని చాలా అనువుగా క్లోజ్గా ఉండేటువంటి సమయం కనుక ఈ వారం అంతా మీకు శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి తులారాశి మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు ఈ వారంలో కొంత ఆచితూచి మీరు వ్యవహరించవలసినటువంటి సమయం కొంత నోరు జారకుండా కొంత సమయస్ఫూర్తితోని మాట్లాడితే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పనితో పాటు మీ తోటి ఉద్యోగస్తులతోని మేరకు జాగ్రత్తగా ఉండాలి వారు మీ మీద ఏదో చెప్పడం చేత మాటలు చెప్పడం చేత మీకు వేరే మీ మిత్రులు అనుకోండి మీ యాజమాన్యం వారితో కొంత మీకు ఒక చెడ్డ పేరు వచ్చినట్టుగా కనబడుతుంది కనుక మీరు మీరు సమయస్ఫూర్తితోని వ్యవహరిస్తే వాటిని అధిగమించేటట్టుగా ఉంటుంది మీ దైవాన్ని నమ్మండి అలానే మీకు సంబంధించినటువంటి విషయాల లోపల అందరూ పాల్గొనే పాల్గొంటారు మీ కుటుంబ సభ్యులు అన్నిట్ల విషయాల్లో మాట్లాడడం చేత మీకు చికాగ్గా కనబడుతుంది కనుక మీరు అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోకుండా మీరు దాన్ని ఇలా అధిగమించాలి అనేటువంటి విషయంగా మీరు ఆలోచించండి తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతుంది అలానే వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత కొంతమేరకు లభిస్తుంది అవివాహితులకు ఈ వారం కొంత ఆగవలసిన అవసరం ఉంటుంది వీసా లాంటివి కొంత ప్రయత్నిస్తే కానీ ఫలితం రాదు కొంతమేరకు ట్రాన్స్ఫర్స్ కానీ లేదా మీకు ఇష్టం కానీ ప్లేస్కు ట్రాన్స్ఫర్ కూడా బదిలీ లేదా స్థల మార్పిడి అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి సుందరాకాండ పారాయణము లేదా హనుమాన్ చాలీసా అటువంటి పారాయణాలు చేయండి తప్పకుండా శుభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడం తదుపరి వృషక రాశి విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు ఈ వారంలో ఈ రాశి వారికి కొంత మేరకు లాభసాటిగానే ఉంటుంది వృత్తిలో వ్యాపారాలలో తర్వాత రాజకీయ పరంగా ఉన్నవారికి మంచి లాభసాటిగానే ఈ వారం గడుస్తుంది డబ్బులు చేతికి అందుతాయి ఆగిపోయినటువంటి కొన్ని విషయాలు కానీ కొన్ని పనులు కానీ సవ్యంగా మీకు రిజల్ట్ మీ ఫేవర్లో వచ్చేటట్టుగా కనబడుతున్నది స్థిరాస్తుల యోగం పట్టేటట్టుగా మీకు కనబడుతున్నది నూతనమైనటువంటి వస్తువులను లేదా వాహనాలను కొనేటట్టుగా ఈ వారం ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది డబ్బులు చేతికి అందుతాయి ఇంక్రిమెంట్లు కానీ లేదా మీకు ఆగిపోయినటువంటి డబ్బులు ఆగిపోయినటువంటి మీకు ఏరియర్స్ కానీ అటువంటి చేతికి అందేటట్టుగా మీకు కనబడుతున్నది స్థిరాస్తులు కొనుగోలు కొరకు లేదా అమ్మకం కొరకు అంటే లాభసాటిగా స్థిరాస్తులో లాభసాటిగా మీకు వచ్చేటట్టుగా మీకు కనబడుతున్నది వృత్తి వ్యాపార రంగాల వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది తీర్థయాత్రలు లేదా ఇది శుభకార్యాలోచనలలో మీరు నిమగ్నమై ఉంటారు ఎట్లా చేయాలి ఏమి చేయాలి అనేటువంటి ఆలోచనలో తిని ఉండడం జరుగుతుంది మీ భార్యాభర్తల సంబంధం మరియు సంసార బంధం మంచి నిలుస్తుంది చక్కబడుతుంది అటువంటి విషయాల లోపల మీరు మంచి సంతోషంగా ఉంటారు మీ పిల్లలు కూడా మంచి స్థితిలో మంచి మార్కులు కానీ మంచి ఉద్యోగ అవకాశాలు కానీ లభించ లభించడం చేత మీకు తప్పకుండా సంతోషకరంగా ఉండేటువంటి వారం అని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడం అనేది తదుపరి ధనుసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వాషాఢి ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాషాఢ ఒకటి ఈ వారంలో కొంత మేరకు కొన్ని ఆలోచనలు పడుతుంటారు చికాకులు ఏర్పడతాయి చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పవు అయినప్పటికీ కూడా మీరు దైవం మీకు ఆనుకూల్యత లభిస్తుంది దాంతో మీకు ఎటువంటి చికాకులు వచ్చినా తొందరగా తొలగిపోయేటట్టుగా మీకు కనబడుతున్నది మీ సంసార జీవితం చక్కగా ఉంటుంది మీ భర్త లేదా మీ భార్యతోని సంసార జీవితం చక్కగా నిలుపుకుంటారు మాటల్లో తేడా రాకుండా మీరు కాపాడుకుంటారు మీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది కొన్ని అనుకోని ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటాయి కాకపోతే స్థిరాస్తుల లాభం మీ చేతికి అందుతుంది వారం ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి నూతనమైనటువంటి స్థిరాస్తుల కొనుగోలు లేదా నూతనమైనటువంటి వస్తువులను విలువగల వస్తువులను కొరకు కొనుగోలు విషయమై మీకు ఇంట్లో చర్చించేటట్టుగా మీకు కనబడుతున్నది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి దూరపు బంధువులు కలయిక జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది దైవ సందర్శనలు యాత్రా సందర్శన అటువంటివి ఈ వారం మీకు గోచరమవుతున్నాయి కూడా వృత్తి ఉద్యోగాల్లో మరియు ఈ చిన్న చిన్న కుటుంబ పరిశ్రమల వారికి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒక కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది కాకపోతే కొన్ని విషయాల లోపల మీరు కొంత తలనొప్పి తెచ్చుకునేటట్టుగా కనబడుతున్నది కనుక మీరు ఈ సాహసోపేతమైనటువంటి ధైర్యాలు చేయకుండా మీకు ఉన్న వ్యాపారాలే ఉన్నటువంటి వృత్తులనే మీరు నడుపుకుంటూ వెళ్తే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది మీ దైవాన్ని నమ్మండి తప్పకుండా మీ దైవం మీ చింత ఉండి మీకు సహాయకారిగా నిలబడతాడు అందుకొరకని మీకు దైవ ప్రార్థన మీ ఇష్టం ఉన్న దేవుణ్ణి మీ కులదైవాన్ని ప్రార్థించండి నరసింహస్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీస పారాయణం చేయండి తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు ఈ వారంలో కొత్త దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ధనాదాయం పెరుగుతుంది అన్ని విషయాల లోపల మీరు అవగాహనతోని ముందుకు దూసుకెళ్తుంటారు పై అధికారులు కానీ పై యాజమాన్యం కానీ మీ మీద ఎక్కువగా పని భారం లేదా బాధ్యత అప్పగించేటట్టుగా మీకు ఈ వారం కనబడుతున్నది దాన్ని చక్కగా నిర్వర్తించి మంచి గుర్తింపు వచ్చేటట్టుగా మీరు దాన్ని నిర్వర్తిస్తారు తోటి ఉద్యోగులు సహకరిస్తారు ధనాదాయం పెరుగుతుంది శుభకార్యాలోచనలు ఉంటారు తర్వాత రవి బుధ మంచి స్థానంలో ఉన్నారు గురు రవి బుధుడు రాహు ఇన్ని గ్రహాలు మీకు ఆనుకూల్యత లభించడం చేత మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నిర్వర్తిస్తారు దూర ప్రయాణాలలో మీకు మంచి అనుగోగా ఉండి అక్కడి నుంచి మీకు మంచి గుర్తింపు డబ్బు రావడం చేత మీకు సంతోషకరంగా ఉంటారు తర్వాత మీ స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఏ రకంగా మీకు ఈ స్థిరాస్తులు ఎక్కడ కొనాలి ఎక్కడ లాభసాటిగా ఉంటేటువంటి విచారాలలో మీ మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ షేర్ చేసుకుంటూ మీరు ఆలోచిస్తుంటారు తప్పకుండా ఆ దిశగా మీరు ఎక్కువగా ఆలోచించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది నూతనమైనటువంటి వస్తువులు నూతనమైనటువంటి వాహన యోగం ఉంటుంది మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి స్థానంకు వస్తారు నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు దూర బంధువుల రాక లేదా దూర బంధువులతోని మీకు కలయికతోని చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతభీషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభద్ర ఒకటి రెండు మూడు ఈ వారంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళనలకు గురికాక తప్పదు మీ సంతాన విషయం అనుకోండి లేదా మీ శరీరంకు సంబంధించినటువంటి రుగ్మతలు లేదా అనారోగ్య బాధల గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు దాంతో మీకు కొంచెం అలసటగా బడలికగా ఉండేటువంటి సమయంగా మీకు కలుగుతుంది ధనాదాయం మాత్రం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభించేటట్టుగా కనబడుతున్నది అయినప్పటికీ కూడా కొన్ని ఆటుపోట్లకు మీకు గురికాక తప్పదు అనేకమైనటువంటి విషయాల లోపల మీరు పాల్గొంటారు దూర బంధువులతోని కలయిక ఎక్కువగా జరుగుతుంది దాంతో ఈ వారమంతా సంతోషకరంగా ఉండేటువంటి సమయం ధనాదాయం కొరకు ఎక్కువగా శ్రమిస్తుంటారు నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు విషయం లోపల ఎక్కువగా తర్జన భర్జన్లు కానీ చర్చలు కానీ పెడుతుంటారు ఆస్తుల విషయం లోపల కొంత మీకు అవగాహన ఉంటుంది ఆస్తులు కొనుగోలు కానీ లేదా తీర్చిదిద్దడంలో కానీ అటువంటి విషయాల లోపల మీరు ఆలోచించి మీ కుటుంబం వారికి సలహాలు ఇచ్చేటట్టుగా మీకు ఈ వారం దోహదపడుతున్నది అలానే నిరుద్యోగులు కొంత శుభ సమయమేని చెప్పవచ్చు అవివాహితులు కూడా కొంతమందికి ఒక పెళ్ళి విషయంగా మీరు ఎక్కువగా పాల్గొంటారు తప్పకుండా శుభకార్యాలోచనల మీరు పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది కనుక మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ఎక్కువగా పాటించండి పూజించండి తప్పగా మీకు శుభాలు జరిగేటట్టుగా మీకు సహకరిస్తారు తదుపరి మీనరాశి పూర్వాభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు ఈ వారంలో ఈ రాశివారికి కొంత చికాకులు అధికమయ్యేటట్టుగా కనబడుతున్నది అలానే ఈ పై అధికారుల ఒత్తిడి ప్రెషర్ కానీ తోటి ఉద్యోగులతో కానీ ఏదో మానసికమైనటువంటి ఆందోళన ఆందోళనలకు గురికాక తప్పదు ఏదో రకమైనటువంటి విచారాలు ఉంటాయి దాన్ని దేని కొరకు అనేటువంటిది ఆలోచిస్తే అక్కడ విషయం ఏముండకుండా చికాగ్గా ఎక్కువగా ఉండేటువంటి సమయంగా మీకు చెప్పుకోవచ్చు అలానే వృత్తి ఉద్యోగాల లోపల మంచి గుర్తింపు లభించిన కొరకు మీరు ఎక్కువగా తాహతాలు ఆడుతుంటారు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాల కొరకన్నా లేదా ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగాల కొరకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు కొంత స్థల మార్పిడి లేదా మీకు ఇష్టం కాని ప్లేసుకు స్థలం కొరకు మీకు జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది ఖర్చులు అధికమవుతాయి చిన్న చిన్న రుగ్మతలు చిన్న చిన్న అనారోగ్య బాధలు మీ ఇంటి వారికి కానీ మీకు కానీ వాటి విషయంగా కొంత ఆర్థిక పరంగా మీకు కొంత నష్టాన్ని చవి చూసేటట్టుగా కనబడుతున్నది అలానే వృత్తిలో పని వారికి కొంత గుర్తింపు మేరకు మీకు ఎక్కువగా శ్రమిస్తుంటారు అనుకున్న డబ్బులు మీకు ఇవ్వకుండా కొంత మేరకు మీ మనసు చికాగ్గా ఉండేటట్టుగా కనబడుతున్నది అలానే చిన్న చిన్న కంపెనీలు కానీ వృత్తులు కానీ లేదా కుటీర పరిశ్రమల వారికి కానీ కొంత మేరకు లాభసాటిగా ఉండేటట్టుగా కనబడుతున్నది స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నతమైనటువంటి ఆశయాలకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా కనబడుతున్నది ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు ఇంత చికాకున్నప్పటికి కూడా మీకు బయటపడకుండా దాన్ని మీ మనసులో ఉంచుకొని చక్కగా నిర్వర్తించుకుంటూ ఈ వారమంతా గడుపుతారు ఈ ద్వాదశ రాశుల వారు మీ మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి పారాయణం చేయండి తప్పకుండా శుభాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది స్వస్తి